కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 120. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. ఏముందండి బైబిల్లో? ఇది రెబల్ వర్డ్స్ కాదండి. రెబల్ అనే పేరు పెట్టుకున్నావు, రెబల్ అని నువ్వు అంటున్నావు. చూసావా, ఈ లోకాలను కలిగించిన వాడు ఎంత రెబలో తుఫాన్ టైంలో నీకు తెలుస్తుంది. అర్థమైందా లేదా మీకు? భూకంపం జరిగినప్పుడు ఎంత రెబలో దేవుడు మీకు అర్థమవుతుంది. హరికేన్ అమెరికా మీదకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది దేవుడు రెబల్ ఏంటో. ఉగ్రుడు ఉగ్రరూపం అయినది. అమ్మా ప్రభువును నమ్మమ్మ, దశం భాగవతి అమ్మమ్మ, చెత్త బోధలు చేయకూడదు. చెత్త చెత్త బోధలు ఇవన్నీ. దేవుని బోధ రిక్వెస్ట్ చెయ్యమని ఎక్కడ లేదే. ఎక్కడనుందా? బాబు నాయన నమస్కారం, అయ్యో అయ్యో శాస్త్రులారా, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, అయ్యో వేషధారులారా. వాడు వాడెవడు? వాడు హేరోదు ఆ నక్కతో చెప్పన్నాడు యేసుక్రీస్తు. ఆ నక్క వాడు, నక్కవాడు. ఇది ఎవరైనా నేర్పించారా మీకు? ఎప్పుడో చెప్పారు బైబిల్లో. ఏమంటే ఏ మగాడైనా మీడియా మీద లేచాడా? ఏ మగాడైనా మీడియా మీద? ఏదండి మీ ఊర్లో ఎమ్మెల్యేని మీడియాకు వ్యతిరేకంగా మాట్లాడమనండి. మీ ఊరు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడమనండి మీడియాకి భిన్నంగా. ప్రపంచంలో ఎవడు మీడియాకి భిన్నంగా మాట్లాడలేరు. ఒకే ఒక్కడు వాడే పీడిస్తారు వణుకు. కానీ మనకున్న లా, మనకున్న పీనల్ కోడ్, మన రాజ్యాంగాన్ని గౌరవించి ఇతర దేవతలు దేవుళ్ళ జోలికి పోకుండా, నా తండ్రి ఎంత గొప్పవాడో, నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అని మీసం మెలేసి తొడ కొట్టి చెబుతున్నాను. పిడి సుందర్రావు చచ్చిపోయినంత వరకు ఇంటర్నేషనల్ ఛాంపియన్, వన్ అండ్ ఓన్లీ. నా కాళ్ళ మీద పడేస్తాను వాడిని. ఏసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాడు సమాజానికి, ప్రపంచానికి, ప్రపంచంలో నెత్తన వీక్షిస్తున్న ప్రజలారా, ఏసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. అరే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చీటిక లేని గోరికు సరిపోదు. ఈ దిక్కు మారిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇట్ ఇస్ చాలా మగతనం ఉన్న ఎవడనైనా ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిలబెట్టమనండి. చిన్నపిల్లాడిని నిలబెడతారు వాడి మీద పోటీకి. ఇక్కడ చిన్నపిల్లాడిని ప్రపంచానికి వినబడుతున్న పిడి సుందర్రావు సవాల్, ఇంగ్లాండ్ దేశంలో మగతనం ఎవడికైనా ఉంటే, హకిన్స్ గారు చెప్పింది నిజమని నాసా శాస్త్రవేత్తలు అనుకుంటే, వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు. దేవుడు జోలికి వచ్చాడు వాడు. సృష్టి దేవుడు కలిగించలేదంటే ఇటు బాబు కలిగించాడా? తెల్లవారితే దేవుడు అని శ్లోకాలు వినిపింపజేస్తున్నావే, తెల్లవారితే దేవుడిని చూపిస్తున్నావే, పూజలు చూపిస్తున్నావే. దేవుడు లేడని వాడంటే నీకు లేదురా మగతనం? నీకు లేదా మగతనం? ఫోన్ నీకు లేదు, నీకు లేదని నాకు తెలుసది. కానీ మీడియా వాళ్ళందరికీ ఉత్తరాన్ని పంపించాను. ఈ మీడియా వాళ్ళందరికీ నేను చదివిన ఉత్తరాన్ని పంపించాను. ఫలానా వాడు నొట్టుకొచ్చినట్టు దేవుడు లేదని వాదిస్తున్నాడు, వాడితో నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి. నన్ను ఇంగ్లాండ్ రమ్మంటాడా స్పాట్, వాడు ఇండియా వస్తాడా? ఖర్చు నాది, పోటీ నాది. నీ మరణ దినం ఆసన్న మగుచున్నది కనుక ఏసారి డెడ్లైన్ వాడికి, చస్తాడని న్యూస్ మీరు చదువుతారు అతి త్వరలో. వాడికి గీసాను డెడ్లైన్, వాడికి గీయాలి డెడ్లైన్, వాడికి గీయాలి డెడ్లైన్ వాడికి. నీ మరణ దినం ఆసన్న మగుచున్నది కనుక ప్రపంచ ప్రజల ముందు దేవుడే లేడన్నందుకు నా చేతిలో ఓడిపోవాలి నువ్వు. మా ఇండియా నుంచి ఒక మగాడున్నాడు రా, భారతీయుల్లో మగాడున్నాడు. ప్రపంచంలో ఎక్కడా పుట్టని ఒక మగాడు మా దేశంలో పుట్టాడు ఇండియన్గా.
మా వాడు పోటీకి నిలబడతాడట, దేవుడు ఉన్నాడని చెప్పటానికి అని. దేవుడు ఉన్నాడని రోజుకి మొక్కుబొళ్ళు మొక్కుకుంటున్న వీళ్ళే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ భయపడుతున్నారే. వణుకు పుట్టేస్తా, ఏం పుట్టిస్తా అందరనండి, వణుకు పుట్టేస్తా వెన్నులో. హోషేయ గ్రంథం 39 ఆయన 6:5 6:5 నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు. దేవుడు అంటున్నాడు, నా పక్షాన నిలబడిన ప్రవక్తల చేత నేను వారిని కొట్టి రెబల్ బద్దలు కొట్టేస్తాను అన్నాడు. బద్దలు అయిపోయి జాగ్రత్త, నా నోటి మాటల చేత వారిని వేసేస్తాను అన్నాడు. అది వదిలిస్తున్నాడు, వేసేస్తాను. అంటే నీ బాబు అంటున్నాడు రా ఈ మాట, నీ బాబుకు బాబు, నిన్ను కన్న తండ్రి, సృష్టికర్త. అతను ఎలాంటి తెలుసా, దాగోను దేవత గుడి ముందు ఫిలిస్తీన్లు తీసుకొచ్చి, దాగోను దేవత గుడి ముందు ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారట గుడి దగ్గర. ఏమండి మందసాన్నే కదా పడేశారు, దేవుడు ఊరుకున్నాడా? ఆయనకు రోషం ఎక్కువ అండి, మీకు తెలీదు. దేవుని మనసు మాకు తెలుసు కనుక మేము చెప్తాం, దేవుని మనసు మాకే తెలుసండి. తెల్లారిసరికి ఏం చేశాడు, దాగోను దేవత తల తెగ నరికేశాడట, కాళ్ళు చేతులు నరికి పడేసాడు, కింద బోర్లు పడేసాడు బొమ్మనే. నీ దేవుడైన యెహోవా రోషం గలవాడని ఏ రోజైనా నీ కన్న తండ్రికి ఎంత రోషం ఉందో ఎప్పుడైనా తెలుసా? హోషేయ 6:5 ప్రవక్తల చేత నేను వారిని కొట్టేస్తాను, నా పిల్లలు నిలబెట్టి చిత కొట్టేస్తాను ఒక్కొక్కడిని. ఆడు నాస్తికుడా, ఏటువాడా, శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడా, లేకపోతే అధికార పార్టీకి చెందినవాడా, లేదంటే మంత్రివర్యుడా, ఎవడైనా బద్దలు అయిపోతాడు. నా నోటి మాటల చేత వారిని వధించేస్తాను అన్నాడు, నరికేస్తాను అన్నాడు, తెక్కొడతాను అన్నాడు దేవుడు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. కీర్తన 91:13 నీవు సింహములను నాకు పాములను త్రొక్కేదవు. జడుగుడు భయేటండి మన గురించి ఇలాంటి మాటలు రాయించేశాడు. సింహాలంటే అడవిలోకి వెళ్ళి ఆటలు తొక్కడానికి కాదు, ఇక్కడున్న వాటికంటే క్రూర మృగాలు ఉన్నాయి ఇక్కడ, సింహాల కంటే అతి నీచాతి నీచంగా క్రూరులు ఉన్నారు నర సమాజంలో. వాళ్ళని ఏం చేస్తావట మనం, మనం ఏం చేస్తామట, సింహములను నాగు పాములను త్రొక్కెదవు, నడవకాలు ఎడవకాలు కింద నొక్కేస్తాను అన్న ప్రపంచ శాస్త్రవేత్తల్ని. వినుంటారు మా టీవీలో నేను మాట్లాడిన డైలాగ్ డెలివరీ, ప్రపంచ శాస్త్రవేత్తలను నా ఎడంకాళి కింద తొక్కేస్తాను అన్నాను. అందుకే ఈ డైలాగ్స్ దేవుడు అండి. సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కోదమ సింహములను మొసళ్ళను భుజంగాడను అనగ త్రొక్కెదవు. వండర్ఫుల్ అండి, అలా కావాలండి క్రైస్తవులు. యెషయా గ్రంథము 41:12 11:12-13 నీ మీద కోపపడిన వారందరూ ఒకవేళ ఎవడైనా నన్ను చూసి పళ్ళు కొరికాడో సిగ్గుపడి విస్మయం అందాలి. ఎందుకంటే నా డైలాగ్ డెలివరీ, నా నాలెడ్జ్ బైబిల్లో చూసిన తర్వాత తల మోకాళ్ళలోకి వెళ్ళి నువ్వు బాకురుకుంటూ పోవాలి. నీతో వాదించి వారు మాయమైపోతారు. ఇంకెవడు కనబడతారు, రింగులు ఎవడు కనబడతారండి? శాగ్రంథం 41:11-13 నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు, నీతో వాదించి వారు మాయమై నశించిపోవుదురు. నీతో విరోధంగా ఎవడైనా నీకు ఎగనిష్టిగా అనుకుంటే నీవు వెతుకుతూ కానీ వారిని కనుగొని ఎక్కడ దొరకడం నీతో. అదే నేను ఇందాక వాక్యం చెప్పాను, ఎవడున్నాడు రండి నేను స్టడీ అని. నేనంటే నువ్వు వెతుకుతావు కానీ నాయన ఎవడు దొరకడు నాయన, అప్పుడే వాళ్ళు బోర్డర్ దాటేశారని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే వారు భయపడిపోయి బోర్డర్ దాటేశారు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు. మాయమైపోతుంటే అంతర్ధానం అయిపోవడం కాదండి, తప్పుల్లో దూరిపోతారని అర్థం, దాక్కుంటారని అర్థం, పారిపోతారని అర్థం. క్రైస్తవ్యం, క్రైస్తవ్యం అండి ఇది, క్రైస్తవ్యం.
నీ దేవుడైన యెహోవా 13వ వచనం, నీ దేవుడు నాకు యెహోవానైన నేను భయపడకు నాన్న. నువ్వు సుందర్రావు భయపడకు, నీకు నేను సహాయం, నీ వెనక నేనున్నాను. అందుకే చూడండి, సింహగర్జన అనే పుస్తకంలో చాలామంది మీ మీద సింహం ఉండడం మాకు ఇష్టం లేదండి అన్నారు. ఏమండి మీరే సింహం అంటే మీ మీద సింహం ఉందేటంటే ఆయన ఎవరు అనుకున్నారా? యూదా గోత్ర సింహం మా అన్నయ్య యేసుప్రభు అన్నాను. ఆ సింహం ఎవరు అనుకున్నారు? నా మీద ఉన్న సింహం ఎవరు అనుకున్నారు? నా అన్న యూదా గోత్ర సింహం తమ్ముణ్ణి. ఆ సింహం కిందే ఉండాలి. దేవుని పిల్లలారా ఆలోచించండిరా, ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను, రంక వేస్తున్నాను, పిలుస్తున్నాను, కానీ మాయమైపోతున్నారు. సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు కూర్చున్నారు వాళ్ళ బెంచ్ మీద. వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? వాళ్ళు ఇచ్చిన తీర్పు చెప్పమంటారా? పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు. ఏమండి అలా న్యాయమూర్తులేనా? చదవండి ఇప్పుడుది వాక్యం, చదవండి వాక్యం. నా సేవకుడు వివేకముగా, ఇప్పటికి అరెస్ట్ చేసేయాలండి నన్ను. ఈ పాటికి పిడి సుందరరావు జైల్లో ఉండాలా? ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానం తీర్పునే ఎదిరిస్తున్నాడు. ఎవడు వీడు? ఎవడు వీడు? వాడే జయశాలి. వెన్నులో ఎవడికైనా ఒడుగు పుట్టిస్తాడు. ప్రధాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అమెరికా ప్రెసిడెంటా, ఏ గొట్టంగాడికైనా వణుకు. నువ్వు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించను నువ్వు, నువ్వు రాసిన ఇండియన్ పీనల్ కోడ్ను గౌరవించను నువ్వు, ఏంటి పరిపాలిస్తావు? ఎవడ మీద రుద్దుతావు ఈ దరిద్రపు చట్టాలు? నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ప్రపంచంలో ఎంచబడతాడు నా సేవకుడు. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే, అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగు విస్మయముందిరు, అలాగే అతడు అనేక జన్మలను విస్మయము పుట్టిస్తాడు. అమెరికన్సా, ఇంగ్లీషులా, రష్యన్సా, చైనీసా, ఇండియన్సా, జపనీసా? రాజులు అతనిని చూచి నోరు మూసుకుందరు. కీప్ దేర్ మౌత్ షట్. ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా పాలించవలసింది మీరేనరా? రాజులైన యాజక సమూహం మరి ఎప్పుడు ఎదుగుతారు మీరంతా? యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 12, 13, 14. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 12, 13, 14. పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురని, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో ఉండకూడదని, తాము చెప్పునట్లు తము కలుగునని శాస్త్రవేత్తలు ఇంటలెక్చువల్స్ మాట్లాడతారు. సైన్యములు కదిపదీగు యెహోవా మన తండ్రి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికారు గనుక నా వాక్యము ఈ ప్రజలను కాల్చినట్లు నీ నోట పెడుతున్నాను పిడి సుందరరావు అగ్ని. ఈ జనమును కట్టెలు గాని ముందుకు తెస్తున్నాను, నీ నోట నుండి వచ్చు నా మాటలతో అగ్నిగా కట్టెలుగా వీళ్ళందరినీ తగలబెట్టేస్తాను అంటున్నాడు. ఒకసారి చెప్పమన్నాడు, అందుకే చెబుతున్నాను ఈ ప్రపంచానికి. వణుకు, నువ్వు వణికితే మంచిది, వణికి మారితే మంచిది, లేదా నా దగ్గర పడేస్తానన్నాడు, కాల్చివేయమన్నాడు. నీ నోట నా మంటలు పెడతాను నీ నోట అంటున్నాడు.
వాక్యం దహించు అగ్ని కనుక ఆయన. నా తండ్రి జోలికి రాకండి, నా క్రీస్తు జోలికి రాకండి, బైబిల్ జోలికి రాకండి. వచ్చినంత రానంత వరకు మీకు మేలు. వచ్చారో మీ అంతం ఆరంభమైందని అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచం. వాడు శాస్త్రవేత్త అయినా, ఆ దేశ ప్రధాని అయినా, ఆ దేశ మరేదైనా, నీ అంతం ఆరంభమవుతుంది. దేవుడు జోలికి వస్తే సమాజానికి తెలియవలసిన మంచి సంగతులు చెప్పకుండా దాచిపెట్టింది ఈ దుష్ట మీడియా. అందుకే ప్రజల మధ్యకు వచ్చాను, అందుకే జైశాలి డాట్ టీవీని ప్రారంభించాను. మీరు గమనించారో లేదో, మనం ఎప్పుడైతే జైశాలి డాట్ టీవీ ప్రారంభించామో ఇంటర్నెట్ ఛానల్, ఇప్పుడు అన్ని మీడియా వాళ్ళు ఇంటర్నెట్ ఛానల్ పెట్టేశారు. కానీ నెట్ ఛానల్ అయితే ప్రపంచంలో ఏ మూలనున్నా ప్రతి ఒక్కరూ చూడొచ్చు నెట్ కనెక్షన్కి. నాతో పోటీగా సాతాను వాళ్ళని కూడా రేపింది. ఈరోజు ప్రపంచ పటంలో ఈ ల్యాప్టాప్లో చూస్తుంటే ఎన్ని దేశాల్లో వ్యూవర్స్ ఉన్నారో నాకు కనబడిపోతుంది. ఈరోజు ప్రపంచమంతా ఈ మంటలు రాసుకుంటున్నాయి. ప్రపంచ దేశాలలో ఉన్న నా పిల్లలందరూ మండుతున్నారు ఈరోజు. అలా మండి వేడెక్కిన వాడే